హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాష కిచెన్. నేను మీ రేఖాశ్రీ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామండి. యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. సో వీళ్ళ ఇంటి వర్క్ ఎంతవరకు వచ్చిందో ఈరోజు మేము కూడా చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా పూర్తిగా అవ్వలేదు, లోపలంతా ఫినిషింగ్ ఇంకా అంటే వర్క్ నడుస్తుందన్నమాట. సో ఒక్కసారి చూద్దామని చెప్పి అలాగే మీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకుందామని చేశానన్నమాట ఈ వీడియో. సో ఇదేనండి, అక్కడ మా బాబు పరిగెడుతున్నాడు. సో అదేనన్నమాట, ఇదంతా వాళ్ళ ఇంటి ముందు రోడ్డు. సో బయట ఆల్మోస్ట్ అయిపోయింది, బయట ఫినిషింగ్ అంటే కొంచెం కొంచెం ఉంది. ఇంకా అటు సైడ్ ఇటు సైడు పెయింటింగ్ అవి కూడా అవ్వాలి. జస్ట్ ఇది ఒక కోటింగ్ వేశారు అంతే. సో లోపలైతే ఇంకా వర్క్ నడుస్తుంది. సండే కాబట్టి ఈరోజు ఎవరు రాలేదు. సో ఇలా అన్నమాట. సో ఇంకా గృహప్రవేశానికి అయితే టైం ఉంది. సో ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. సో వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు అన్నమాట, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు. సో ఇంటి బయట మాత్రం ఇలా ఉన్నాయి. సో ఈరోజు మేము ఏంటంటే ఇక్కడ చెట్లు నాటుదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే గృహప్రవేశం రోజు వరకు, ఇప్పుడు రెయినీ సీజన్ కదా, ఇప్పుడు చెట్లు నాటితే కొంచెం చెట్లు కూడా గ్రోతింగ్ అది బాగుంటుందని చెప్పి కొన్ని చెట్లు నాటుదాము ఇంటి బయట. ఆ రోజు అంటే గృహప్రవేశం రోజు లుక్ బాగుంటుందని చెప్పి మేము ఇలా చెట్లు నాటుతున్నాము అన్నమాట. తిను మా పద్మ తెలుసు కదా, మా ఆడపడుచు చాలా వీడియోస్లో కూడా ఉంటుంది తిను. వాళ్ళ ఆయన తిను ఇలా నాటుతున్నారు, చెట్లన్నీ పెడుతున్నారు. సో ఇక్కడ మా ఆయన కూడా హెల్ప్ చేశారన్నమాట. సో నేను కూడా కొన్ని చెట్లు నాటాను. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. సో చాలా బాగుంటుంది. ఈ ఇక్కడ కూర్చున్న అతను మా బావగారు అండి. సో వాళ్ళ ఇంట్లో కూడా చెట్లు మొక్కలు చాలా ఎక్కువ అన్నమాట. వాళ్ళు కూడా చాలా ఇష్టము. ఇందులో నేను ఈ వీడియో చూడండి, వాళ్ళ ఇంట్లో మొక్కలు కూడా నేను వీడియో తీసి పెట్టాను. సో వీడియో ఎక్కడ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంతకుముందు కూడా నేను పెట్టాను, ఈరోజు కూడా పెట్టాను ఈ వీడియోలో కూడా చూడండి. సో అదనమాట, ఇక్కడ నేను చెట్లు అంటే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను చెట్లు నాటడంలో. సో ఇలా పెట్టాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా మొత్తం చూడండి కంటిన్యూస్గా. మేము ఇక్కడ ఏమంటారు అది చెట్లు నాటుతుంటే మాకు ఒక నత్త స్నేల్ కూడా కనిపించింది. సో దాన్ని కూడా వీడియో తీసాను, చూడండి వీడియో మొత్తము స్కిప్ చేయకుండా. కూర్చో కింద. ఇవి మట్టి లేదు, ఈ మట్టి సరే. వీరు చూడు ఏం చేస్తున్నారు మీరు? చికెన్ కర్రీ. ఫస్ట్ ఎయిర్లా లేదా ఎయిర్లాక్ వస్తుంది, ఎయిర్లాక్ అవ్వాలి కదా. అరే కిందికి దిగమ్మా. అమ్మో అంత చిన్న ఉంది, కనిపించింది. అయ్యో ఇదేంటో మాకు తెలియలేదే, ఎప్పుడు కింద వాటికి ఇలాగే తీయాలి నాకు తెలియదు నిజంగా. క్లారిటీ బాగుంది. ఇప్పుడే ఓకే, మా బెస్ట్ ఫ్రెండ్ ఉల్టా పెట్టాలా మళ్ళీ? అది మొత్తం కనిపిస్తుంది అది హెడ్. అరే దాని అయ్యో మట్టే కనిపిస్తుంది ఇలా పెట్టి నాకు నీట్గా ఉంది. ఏ చూడు మా కోడ. ఇప్పుడు లైన్ అందుకుంటుంది.
నందు కదులుతుంది చూసినావా? ఏమనకు ఏమనకు, నాకు తీయొస్తుందా మంచిగానే? దాని మీద పెడుతూ ఓకే ఓకే, బయటకు వచ్చింది చాలా. దానికి టొమాటోస్ పెడితే తింటుంది అవునా? టొమాటోస్ తీసుకురాపో, తీసుకురాపో. ఇల్లు నువ్వు అంత దూరం వెళ్ళి మీ ఇంట్లో లేదా? చూడు చూడు, బయటకు వచ్చింది చూడు. అవి దాని ఐస్ ఏంటా కొమ్ముల అంత ఇక్కడ ఉంటాయి దాని ఐస్. అదే ఆ రౌండ్ ఇలా టచ్ చేసే లోపలికి అయితే చూడండి. అవును నేను ఒక దాన్ని చంపా కూడా. మట్టి దులుపవే నున్ను కాదు, అదే అదే అంటున్నా. తిని హాయ్ చెప్పురా, చరి హాయ్ చెప్ ఫేస్ చూపిరా, నీ ముఖం చూపి కెమెరాలో ఫేస్ అటు పెట్టి చూపించు. నువ్వు బయటకు వచ్చి నువ్వు చూడు. ఏ వదిలేసింది మట్టి, ఎందుకు కలిపితే కిందికి వస్తుందా? కిందికి వస్తుంది, పాకుతుందా? ఎందుకు అది పడిపోతుందా? అది పడదు, పడదు, ఇచ్చేరుకుంటూ వస్తుందంట. అమ్మో కింద దిగుతుంది మరి, పడిపోదా? ఏ పడిపోదు, స్ట్రాంగ్ గమ్మలా కట్టుకుంటా. ఇగో ఇదంతా దానికి గమ్మిషే. ఇప్పుడు వాళ్ళు కట్టినా ఈ రీల్ పెడతారు ఇప్పుడు. ఆ మేడం ఎక్కువ టూ ఎయిటీ అన్న, ఇప్పుడు సైడ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం నా రియల్ లైఫ్ లో స్నేల్ చూసాను. మీకు అంటే తెలుసు, మాకు ఇట్లా చెప్తే టిప్స్ మేము. అరే జరగరా, నన్ను జరుగు చూడు చూడు. ఇప్పుడు ఇంకా టచ్ చేస్తే లోపలికి వెళ్తా చూడు. ఎంత పెద్దదైంది ఎన్ని ఎన్ని కలెక్ట్ చేస్తా లైఫ్ స్నేల్స్ కనెక్ట్ చేసి ఇంట్లోనా? ఏం చేస్తావు ఇంట్లో? వీటిలో ఉండవు, సీ వాటిలో ఉంది. సీ వాటికి సాల్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి. మరి ఇదేంటి గమ్ ఎక్కువనా? గ్లూ జస్ట్ ఇక్కడ షేల్ ముట్ దాని పైన టచ్ చేయి. తిరిగి తిరిగి పట్టుకోరా, ఏం కాదు పట్టుకో. మరి అంత భయపెట్టకరా అది. అరే ఇంకొక కొద్దిసేపు కదలదు. తీయరా, అరే ప్యాంట్ పైగాను. ప్రణవి ప్రణవి, నువ్వు ఎక్కువగా విన్ని అది తీస్తుండు కదా. అవును ఇదేం చెట్లు, ఇవేంటి చెప్పు? నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్ట? నిమ్మకాయలు ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇది జామ చెట్టు. ఇది జామ చెట్టు. పైనాపిల్. ఏది పైనాపిల్? ఇదా వాటర్ ఆపిల్? ఎప్పుడొస్తాయి ఇవి? ఏ సీజన్? వచ్చింది పోయింది. ఇది మరి అదే బత్తాయి. బత్తాయి చెట్ట. ఇది షుగర్దా? షుగర్ కంట్రోల్ చేస్తుందా? ఏమాకంటారు? షుగర్ ఆకు. ఇది వంకాయ చెట్టు, వంకాయలు కాసాయి. ఇది పచ్చిమిర్చి.
ఇది తులసి, మామూలుగా ఫ్లవర్స్, ఇది కూడా వంకాయలే. అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన టమాటోస్, టమాటో చెట్టు కాదు మరి ఈమెతో నడిపిస్తుంది. ఏది దొండ చెట్టు అన్నా? దొండకాయ వస్తున్నాపా. ఇదంతా దొండకాయ చెట్టు, తీగ వాలింది ఇలా. ఇది కరివేపాకు, ఇది అలవీరా, ఇది మల్లె చెట్టు వస్తున్నాయి. ఇంకా మామిడి చెట్టు తీస్తున్నావా? ఇదేం చెట్టు ఇక్కడ తీగ వాలింది? అది దొండదే. అదే దొండకాయ? అదేమో చెరుకు అది. ఓకే ఓకే. ఇదేమో చెరుకు చెట్టు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. శివుడికి ఎంతో ఇష్టమైనది. ఇది ఏమో మన బిలవ చెట్టు కదా, మారేడు చెట్టు. మారేడు చెట్టు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా చాలా అంటే రకరకాల ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చాలా ఉన్నాయన్నమాట ఇలా. సో ఇది మా అక్క బావ వాళ్ళ ఇల్లు అన్నమాట, అంటే జస్ట్ బయట వాళ్ళ పెరట్లో పెరిగిన, అదే పెంచిన చెట్లు అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఏది యాక్చువల్గా డక్స్ కోసము వాళ్ళు అన్నమాట కట్టారు. సో ఇప్పుడైతే డక్స్ లేవు, సో వాటర్ కూడా లేవు అన్నమాట. సరే, సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సో వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్సే నాకు ఇంకా ఇంకా నా ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.